Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pani Bataleni, Maji Mantri, Devinenu Omaheshrao, Ma Prabhutvanni, Ma Mukhyamantri Garu, Jagan Mohan Reddy Garini, Vimarsistha Unnadu. Palana Ela Cheyalo, Chandrababu Gari Daggara Nerchukovalanta, Iyanni Piliste వచ్చి ట్రైనింగ్ చేస్తాడంట. నేను పోలవరం పూర్తి చేస్తా రాసిపెట్టుకో అని చెప్పి ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం నాయకులకి అధికారంలో ఉన్నప్పుడు అహంకారం, అధికార బలుపు మదంతో విర్రవీగిన దేవినేని ఉమా ఈరోజు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారనేది కూడా గమనించకుండా ప్రపంచం మానవాళి ఏ రకంగా మనం సహజంగా వరదలు, తుఫాన్లు, అతివృష్టి, అనావృష్టి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఒక సంవత్సరం జరగవచ్చు, రెండేళ్ళకి ఒకసారి జరగవచ్చు. వాటన్నిటికీ మన ప్రభుత్వాలు ఎదుర్కొంటూ ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో 90% మార్కులు పడతాయి కొన్ని ప్రభుత్వాలు, కొన్ని ప్రభుత్వాలకు 100% మార్కులు పడుతూ ఉంటాయి. కానీ ఈరోజు వచ్చిన ఈ విపత్తు, ఈ మహమ్మారి మానవ జాతి చరిత్రలోనే గడిచిన 400-500 సంవత్సరాల్లో ఇది రెండోదో మూడోదో, కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చినటువంటి ఈ మహమ్మారిని అందరం జాతి మొత్తం ఐకమత్యంగా ఎదుర్కోవాల్సిన సమయంలో రాజకీయాల ప్రసక్తి తేకూడదనే ఇంగిత జ్ఞానం లేని దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి నీచమైనటువంటి వ్యక్తులు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలో ఉందో తెలుగుదేశం నాయకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రజలు ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒక్క సూచన కానీ ఒక్క సలహా కానీ తెలుగుదేశం పార్టీ నుంచి తొరకు చేయాల. వాళ్ళ నాయకుడు వెళ్ళి ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్నారు, కూర్చుంటే కూర్చోమనండి, నిర్దిష్టమైనటువంటి సూచనలు సలహాలు చెప్పండి. కానీ ఏ సూచన చెప్పకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఈరోజు వరకు నగదు పంపిణీ పూర్తి కాల మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయల వంతున వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి పంపించారు. అంతేకాకుండా ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల రేషను, అలాగే కందిపప్పు ఒక విడత రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసి రెండో విడత పంపిణీ చేయడానికి ప్రజలకి అందుబాటులో, ప్రజలకి నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా రెండోసారి పంపిణీ చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు మొత్తం కూడా ఈ సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళ వంతు చేయూతనిస్తూ ఉన్నారు. నిత్యావసర వస్తువులు కొన్ని చోట్ల, సరుకులు కొన్ని చోట్ల, కూరగాయలు కొన్ని చోట్ల ఏ విధంగా సహాయపడదలుచుకుంటే ఆ రకంగా అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంటే ఈ దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి రాజకీయ నిరుద్యోగులకి పని బాట లేకుండా కనీసం ఎక్కడన్నా వచ్చి రేషన్ షాపుల దగ్గర జనం నిలబడితే వాళ్ళని అన్న ఆర్డర్లో అన్న పెట్టవచ్చు, వాళ్ళ కార్యకర్తలకు ఆ మేరకన్నా పిలిపివచ్చు. ఏది ఇవ్వకుండా ఈ కరోనా ప్రాబ్లం ఇబ్బంది మొదలైన తర్వాత కేవలం 3 పర్యాయాలు బయటకు వచ్చాడు. ఇతనికి గాంధీ గారు చెప్పినట్టు చెడు అనకు చెడు వెనకు, ఈయనకి రివర్స్ అన్నీ కూడా చెడు అనకు చెడు వెనకు చెడు చూడకు అని గాంధీ గారు చెప్తే మనవడు చెడే అంటాడు, చెడే వింటాడు, చెడే చెప్తాడు. ఎక్కడ ఒక చిన్న సూచనలు కానీ సలహాలు కానీ ప్రజలకి అవసరమైనది ఒక పిలుపు కానీ లేకపోతే ఒక చిన్న సహాయ కార్యక్రమం కానీ ఇంతవరకు మైలవరం నియోజకవర్గ పరిధిలో ఒక్కటి కూడా చేపట్ల. మేము నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉన్నాం. ఏ రకమైనటువంటి సేవలు కావాలంటే ఆ రకమైన సేవలు చేస్తున్నాం. ఈరోజున్న ఈ ఇబ్బంది ప్రపంచ దేశాలు గడగడలాడిపోతూ ఉన్నాయి. అమెరికాలో ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించినాయి. అగ్రరాజ్యాలైన అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇటలీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, అక్కడ ఇంత పెద్ద ఎత్తున మరణాలు, రోగులు ఇబ్బంది పడతా ఉంటే మన భారతదేశంలో మటుకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఏకకాలంలో స్పందించి ఈ ఇబ్బందిని ఎదుర్కొని ప్రపంచంలోనే మన నుంచి ఇంకొక దేశం నేర్చుకునేటట్టుగా మనం ఈ విపత్తుని ఎదుర్కొంటా ఉంటే యుద్ధ సమయాల్లో కావచ్చు, ప్రకృతి వైపరీత్యాల్లో కావచ్చు కలిసికట్టుగా ప్రయాణం చేయాలా. కానీ ఈ సందర్భంలో కూడా కలిసికట్టుగా రాకపోగా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారంటే టీడీపీ వాళ్ళ నైజం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
నిన్న ఇతగాడు మాట్లాడతా బీపీకి టాబ్లెట్లు దొరకట్లేదు, షుగర్కి టాబ్లెట్లు దొరకట్లేదు అని చెప్తా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా మందుల షాపులు 24 గంటలు పనిచేస్తూ ఉన్నాయి, అందరికీ మందులు దొరుకుతూ ఉన్నాయి. ఇతగాడికి కూడా షుగర్ ఉంది, మరి ఇతనికి టాబ్లెట్లు దొరకట్లేదు అని తెలియదు. చెప్తే కనుక అతనింటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ ఏ ఒక్క మెడికల్ షాపులో ఏ రకమైనటువంటి మందుల కొరత లేకపోయినా ప్రజలకి విమర్శలు కాదు, ఇప్పుడు కావాల్సింది భరోసా. వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలా, మేము ఉన్నాం, ఈ ప్రజలు నాయకులు మేము అందరం ఉన్నామని చెప్పి భరోసా కల్పించాల్సిన సమయంలో ఇతను ఆందోళనకు గురి చేసి ప్రజల్ని ఇంకొంచెం భయాత్పాతానికి గురి చేస్తున్నాడంటే ఇతని నైజం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మైలవరంలో మల్లెపూలకి ఇబ్బంది వచ్చింది అంటాడు, మామిడికాయలకి ఇబ్బంది వచ్చింది అంటాడు. ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు 100ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది, అట్లాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. ధాన్యం మొక్కజొన్న ఓ పక్క కొంటా ఉన్నాం, మొదలెట్టి మల్లెపూలు పోయిన సంవత్సరం 18 కోట్ల రూపాయలు మా మైలవరం నియోజకవర్గం చండ్రగూడెం గ్రామం నుంచి దాదాపుగా 18 కోట్ల రూపాయలు విలువైన మల్లెపూలు వివిధ రాష్ట్రాలకు వాళ్ళు పంపించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కుడి ఎడంగా అదే 18 కోట్ల రూపాయలు రావచ్చు. వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో సీజన్, అట్లాగే జూన్, జూలై మాసాల్లో కూడా కొంత వెళ్తాయి. ఇప్పుడు ఫిబ్రవరి నెల సాఫీగానే జరిగిపోయింది, మార్చి 20వ తారీఖు వరకు వాళ్ళ వ్యాపారాలు సాఫీగానే జరిగినాయి. కానీ 20వ తారీఖు లాక్డౌన్ తర్వాత మటుకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. 3 ప్రధానమైన పండగలు కోల్పోయారు. ఇది మన మొన్న ఉగాది కావచ్చు, అట్లాగే తర్వాత శ్రీరామనవమి కావచ్చు, నిన్న ఈస్టర్ పండగ, వీటన్నిటికీ ప్రజలు పెద్ద ఎత్తున పూలు వాడతారు, దేవాలయాల్లో కావచ్చు ఇతరత్ర, అట్లాగే శుభకార్యాలు జరిగితే పెళ్లిళ్ళలో కావచ్చు, ఏవి జరగట్లేదు కాబట్టి పూలు కొనుగోలు పడిపోయింది, రైతాంగం నష్టపోతూ ఉంది. దానికి ప్రభుత్వ పరంగా ఏదైనా సాయం అందించడానికి వీళ్ళ ఉద్యమం ప్రయత్నిస్తూ ఉన్నాం. మొక్కజొన్న లాగానో ధాన్యం లాగానో ప్రభుత్వం పూలు కొనుక్కొని దాచిపెట్టలేదు కదా, ప్రభుత్వం ఏమి చేయలేదు. ఇది ఎప్పుడో అరుదైన సందర్భంలో మానవ జాతిలో ఇటీవల కాల చరిత్రలో చూసిన మొట్టమొదటి సమస్య కాబట్టి మల్లెపూల రైతులు కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో వేరే పూల రైతులు కావచ్చు ఇబ్బంది పడతూ ఉండవచ్చు. అలాగే కూరగాయలు ఇతరత్ర కూడా చుట్టుపక్కల అందరూ ప్రాంతాల్లో అందరూ పంచుతూ ఉన్నారు కాబట్టి వాటికి రేటు తక్కువ ఉండొచ్చు, కానీ గిరాకీతో నడిచిపోతూనే ఉన్నాయి. అన్ని పంటలకి కొని ఈ దాచిపెట్టే వస్తువులు కాదు కాబట్టి మామిడికాయ ఎట్లాంటి, మామిడికాయ వెళ్ళటానికి ఏ రకమైనటువంటి నిర్బంధం లేదు, ఎన్ని రాష్ట్రాలు దాటుకునైనా ముందుకెళ్ళవచ్చు. కానీ మొన్న హైదరాబాద్ మార్కెట్ పంపిస్తే అక్కడ దిగుమతి చేసుకునే నాదుడే లేడు హైదరాబాద్ మార్కెట్లో. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ట్రాన్స్పోర్ట్ దండగా దయచేసి పంపించొద్దన్నారు. ఈ పరిస్థితి ఇంకొక 10 రోజులు 10 రోజులు కొనసాగవచ్చు. కాబట్టి ఆ రైతాంగానికి మనం ధైర్యం చెప్పాలా, నెల ఉండే సరుగ్గు కాదు ఇది, వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారని. వాళ్ళకి ధైర్యం చెప్పకపోగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ దేవినేని ఉమామహేశ్వర లాంటి వ్యక్తులకి ప్రజలు గుణపాఠం చెప్పాలి, వాళ్ళ నైజాన్ని గమనించాలని చెప్తా ఉన్నాను. ఎందుకంటే దేవినేని ఉమామహేశ్వరరావు అని ఒక సంఘటనతో పోల్చవచ్చు. తెలంగాణలో కళ్ళు దొరక్క అక్కడ ప్రజలు పిచ్చెక్కి ఎర్రగడ్డ హాస్పిటల్లో దాదాపుగా 300-400 మంది చేరారంట. ఎందుకంటే వాళ్ళు గత 1-2 దశాబ్దాల బట్టి తాగుడుకు అలవాటు పడి ఈరోజు దొరకపోయేటప్పటికి వారికి ఆ రకమైన ఇబ్బంది వచ్చింది. నాకు చూస్తూ ఉంటే దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఖచ్చితంగా అదే రకమైన సమస్య వచ్చింది అనుకుంటా ఉన్నా. ఎందుకంటే గడిచిన 2 దశాబ్దాలుగా శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి ఈరోజు ఉబుసుపోక తొయ్యక దేవినేని ఉమామహేశ్వరరావుకి ఒక పిచ్చి పెట్టింది. ఎందుకంటే మొన్నటికి మొన్న, నిన్నగాక మొన్న, మా నాయకులు కొంతమందికి ఫోన్ చేసి చెప్తా ఉన్నాడంట, మీరు చూడండి కేవలం 1 సంవత్సరంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది, మేమే మళ్ళీ నేను మళ్ళీ మంత్రిగా పోతానని చెప్పి మా నాయకులకి ఫోన్ చేసి చెప్పాడు. అంటే అతని మానసిక స్థితి ఏ రకంగా ఉందో గమనించవచ్చు. 151 స్థానాల్లో గెలిపించి కేవలం 23 స్థానాలకు మిమ్మల్ని పరిమితం చేసి మూలన కూర్చోబెడితే, దాంట్లో కూడా 3 శాసనసభ్యులు మా వైపుకి వచ్చి ఇంకొక 10 మంది కూడా మా దగ్గరికి రావడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్న పరిస్థితుల్లో అంట ఇతగాడి ప్రభుత్వం మళ్ళీ సంవత్సరంలో రాబోతా ఉందంట. అంటే ఇతను కూడా మతిప్రవించింది. ఇతన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక ఆ మెంటల్ హాస్పిటల్కి ఎక్కడికి పంపించి సరిచూపించకపోతే తెలుగుదేశం పొరుగు ప్రతిష్టలో ఈ రకంగా ఇతను మంట కలపడం ఖాయం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అలాగే 150 మంది శాసనసభ్యులుంటే మీకు డాక్టర్లు ఎవరు దొరకలేదా వైద్య ఆరోగ్య శాఖ పెట్టడానికి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఏం చెప్తా ఉన్నాడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు,
కామినేని శ్రీనివాస్ గారు, డాక్టర్ కోడేలి శివప్రసాద్ గారు, ఇతరత్రులు మేము వైద్య శాఖ మంత్రులుగా పెడితే మీ 150 మందిలో ఒక్క వైద్యుడు కూడా లేడా పెట్టడానికి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మా దగ్గర డాక్టర్ల కొదవ లేదు. మా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు, అలాగే అనపర్తి సూర్యనారాయణ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. సామాజిక సరి తూకాలు పాటించి మా ముఖ్యమంత్రి గారు ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. లాయర్కి న్యాయశాఖ ఇవ్వాలని, అలాగే డాక్టర్కి వైద్య శాఖ ఇవ్వాలని ఎక్కడ రాజ్యాంగంలో లేదు. ముఖ్యమంత్రి గారు సమతూకాలు, ప్రాంతాలు, సామాజిక తూకాలు పాటిస్తా వారు ఇస్తారు. మీలాగా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవటం అనేది ఇక్కడ జరగదు. అలాగే నేను ఇంకోటి ప్రశ్నిస్తా ఉన్నా, నువ్వు సర్ ఆర్థర్ కాటన్ మేనల్లుడు అనా, లేకపోతే నువ్వు దేంట్లో నిపుణుడు అని చెప్పి నిన్ను తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రి పదవి కట్టబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నీకున్న క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వు ఇంజనీర్ అయితే నువ్వు మెకానికల్ ఇంజనీర్వి. అది కాకుండా మెకానికల్ ఇంజనీర్గా పూర్తి చేసిన నువ్వు కాపీలు కొట్టి ఎట్ట పూర్తి చేసావు సిద్ధార్థ కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అంతేకాకుండా నువ్వు హైదరాబాద్లో దేవినేని నెహ్రూ గారింట్లో కాఫీ కప్పులు ఇచ్చినవి, పిఏగా ఆఫీస్ బాయ్గా పనిచేసిన నువ్వు ఒక ఇరిగేషన్ మినిస్టర్గా గాంగాలైంది, మా ఆళ్ళ నానిగారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కాకూడదని నువ్వు చెప్పడానికి నీకున్న అర్హత ఏంటని చెప్పి అడుగుతా ఉన్నా. అట్లాగే కొడాల నాని గారికి బూతులు తిట్టడం తప్పితే ఏమీ చేత కాదని చెప్తా ఉన్నాడు. గడిచిన ఖరీఫ్ సీజన్లో ఈ రాష్ట్రంలో రైతాంగం నుంచి సంపూర్ణంగా ధాన్యం సేకరణ చేయించిన ఘనత మా కొడాల నానిగారిది అని చెప్తా ఉన్నా. నువ్వు చెప్పినట్టయితే కనుక ఈరోజు ఈ కృష్ణా జిల్లా ఈ స్థితిలో ఉంది, దేశంలో అభివృద్ధి చెందిన 10-15 జిల్లాల సరసన కృష్ణా జిల్లా ఉంది అంటే ఆనాటి కాకాని వెంకటరత్నం గారి నాయకత్వ పటిమ కాదా అని అడుగుతా ఉన్నా. కాకాని వెంకటరత్నం గారి ముందు చూపు కాదా అని అడుగుతా ఉన్నా. కాకాని వెంకటరత్నం గారు చదువు పరంగా ఏం చదువుకున్నారు? కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన మహానాయకుడు కాబట్టి ఆ రోజునే చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కృష్ణా జిల్లాలో స్కూళ్ళు కానీ ఏర్పాటు చేసి ఈ జిల్లా అగ్రగామిగా నిలబడేటట్టుగా కృషి చేశారు. నువ్వు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి కృష్ణా జిల్లాను ఏం ఉద్ధరించావు, పరిశ్రమలు తీసుకొచ్చావా, అభివృద్ధిలో ఏముంది? నువ్వు జరిగే అభివృద్ధిని ఆపేవాడివి తప్పితే నువ్వు ఏ రకంగా అభివృద్ధి చేసినాడు అని అడుగుతా ఉన్నా. అట్లాగే నువ్వు ఎదటి వారిని విమర్శ చేసేటప్పుడు నీ సంగతిని గుర్తుపెట్టుకోవాలా. లోకేష్ ఐటీ మంత్రిగా, పంచాయతీరాజు మంత్రిగా ఏ అర్హత నుండి పెట్టారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తన నియోజకవర్గం మంగళగిరిని పేరు పెట్టి పిలవటం చేతగాని లోకేష్ ఐటీ శాఖ మంత్రి ఎట్లయ్యాడు దేవినేని ఉమామహేశ్వరరావు అని అడుగుతా ఉన్నా. నువ్వు గుర్తుపెట్టుకో. ఒకేళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయాలు, రాజకీయ విమర్శలు మాట్లాడటం నాకు, మా పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితి, నీ క్షుద్ర నీచ రాజకీయాల కోసం మేము సమాధానం చెప్పాల్సి వస్తూ ఉంది దేవినేని ఉమామహేశ్వరరావు.